క్రీస్తునందు ప్రియమైన సజీవైన శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ఆనందించుడి అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. పండగ ఆఫర్, మీ పాత వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకునే సదావకాశం అనే వార్త వినగానే అరల్లో ఉన్న అవసరం లేని వంట సామాన్లను మార్చేద్దాం పదండి అని నా భార్య మూటగట్టి రెడీ చేసింది. కొన్ని అవసరం లేనివి, మరికొన్ని పాతబడిపోయినవి, మరికొన్ని మనం వాడలేక భారంగా అనిపించినవి ఇలా సేకరించడం జరిగింది. రోజూ వాడుతున్నప్పటికీ ఒక్కో వస్తువును చేత పట్టుకుని ఇది మారిస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్న వేసుకుని అవును అనుకుంటే మార్చేసుకుందామని, వద్దు లేదా కాదు అనుకుంటే కొనసాగించుకుందాం ఇలా మనం అందరం అనుకుంటూనే ఉంటాము. ఏదేమైనా రోజు వాడే వాటిని క్రొత్తవిగా మార్చేయాలంటే ఆ ఆనందమే వేరు. క్రీస్తుతో వారి సంబంధంలో ఆనందాన్ని అన్వేషించుకోమని ఫిలిప్పీ సంఘంలోని క్రైస్తవులకు అపొస్తలుడైనటువంటి పౌలు విజ్ఞప్తి చేశాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 మనం చూడగలం. అంతేకాదు ఆందోళనలో గందరగోళంగా జీవించడం కంటే ప్రతి విషయాన్ని గురించి ప్రార్థించమని, అప్పుడు దేవుని నుండి సమాధానం యేసు క్రీస్తు వలన వారి హృదయాలకు తలంపులకు కావలి ఉంటుందని చెప్పాడు. రోజువారి జీవితంలో మనం చేసే పనులను బాధ్యతలను గమనిస్తే వాటన్నిటినీ కష్టపడుతూ ఉంటామే గాని ఆనందంగా చేయలేము. అయితే మనం చేసే పనులను బాధ్యతలను మనం నిర్వర్తిస్తున్నప్పుడు అది దేవుని దృష్టిలో మన హృదయంలో ఎలా ఆనందాన్ని కలిగిస్తుంది అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడే వాటి గురించి మనం ఏమనుకుంటున్నామో అన్న దాంట్లో పరివర్తన కలుగజేస్తుంది. మెట్టుకు సహోదరులారా, ఈగతైనను మెప్పైనను ఉండినడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకునుడి. ఈ మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 మనం చూడగలం. మన ప్రభుపై దృష్టి నిలిపినప్పుడే ఇట్టి ఆనందాన్ని పొందగలమని గ్రహించాలి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.